కళ్యాణ్ శ్రీయర్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు, మరి మీరు ఫిజికల్ డెఫిసిట్ 53,52,228 కోట్లు చూపిస్తున్నారు చెప్పారు కదా, మరి మీకు ఇంత అప్పు యాడ్ నుంచి వస్తుంది ఎట్లా చేస్తా ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అప్పు ఈ తెచ్చిన అప్పుల్ని కట్టడానికి అప్పులు చేయని తప్పట్లేదు అధ్యక్ష. డెట్ సర్వీసింగ్ చే మీరు తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అట్లాగే ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష. ఇప్పుడు వాటన్నింటినీ క్లియర్ చేయకపోతే ఇది చివరికి ఏమవుతుందంటే ఆర్బీఐ వాళ్ళు అసలు దీన్ని మనం వచ్చిన డబ్బులంతా వాళ్ళకే కట్టేసుకుంటూ పోతాం, చివరికి ఇక్కడ జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన ఈరోజు అది కూడా మేము మళ్ళీ ఏదో మేము లిమిట్ దాటి పోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఉండేటట్టుగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ అప్పులు తీసుకుపోయే క్రమంలో తీసుకున్నాం.